వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు చిత్తూరు జిల్లాలో టార్గెట్ పెద్దిరెడ్డి అనే విధంగా చంద్రబాబు నాయుడు కొత్త రాజకీయాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారా అంటే అవుననే చెప్పాలి మనం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తీసుకున్నట్టయితే దాదాపు పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అక్కడ పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు గత ఎన్నికల్లో ఆల్మోస్ట్ కుప్పం తప్ప పదిహేడు అసెంబ్లీ స్థానాలను ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ స్వీప్ చేయడం జరిగింది అయితే ఇక ఆ జిల్లా నుంచి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మొదటిసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అవకాశం ఇచ్చినారు ఆయనతో పాటు నారాయణ స్వామిని గంగాధర నెల్లూరు నుంచి గెలిచిన నారాయణ స్వామిని ఉప ముఖ్యమంత్రి కూడా చేయడం జరిగింది అయితే క్యాబినెట్ రీషఫ్లింగ్లో భాగంగా పెద్దిరెడ్డిని మాత్రం అలాగే కంటిన్యూ చేశారు అందరి నారాయణస్వామి ప్లేస్లో రోజాను తీసుకొచ్చి ఇంప్లాం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సో జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు అయితే ఉన్నారు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక రాజంపేట అటు కడపలోని కొన్ని స్థానాలతో పాటు ఏదైతే తిరుపతిలోని ఇంకొన్ని స్థానాలు కూడా రాజంపేట అసెంబ్లీ పార్లమెంట్ పార్లమెంట్ పరిధిలో అయితే ఉన్నాయి ఈ అసెంబ్లీ స్థానాలు సో అక్కడి నుంచి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి అక్కడి నుంచి ఎంపీగా ఉన్నారు ప్రజెంట్ పద్నాలుగులో అదే సీన్ రిపీట్ అయింది అండ్ దెన్ పదిహేనులో కూడా సో అలాంటి పెద్దిరెడ్డి ఈ రోజున చిత్తూరు జిల్లా మొత్తాన్ని ఆయన తన గుప్పబట్టి పట్టున్నారు ఈరోజు అటు సీఎంఓలో మొదలుకొని పార్టీలో కూడా పూర్తి స్థాయిలో ఆయనకైతే ఒక గ్రిప్ ఉందని అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి కూడా పెద్దిరెడ్డికి ఆ స్థాయిలో ప్రయారిటీ ఇస్తూ వచ్చారు అందుకే వైనాడ్ కుప్పం అని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఈ ఈక్వేషన్ మీదకి తీసుకొచ్చినప్పుడల్లా పెద్దిరెడ్డి సీన్లోకి వస్తూ ఉంటారు కుప్పంలో చంద్రబాబు పర్యటనలు అడ్డుకుంటూ ఉంటారు కుప్పంలో టీడీపీ కార్యకర్తలు పాదయాత్రలు చేస్తున్నా సైకిల్ యాత్రలు చేసినా బట్టలు తీసి మరీ కొడుతూ ఉంటారు వాళ్ళని అలా అనేక సార్లు ఆయన వార్తల్లోకి ఎక్కుతూ వచ్చారు ఆ పెద్దిరెడ్డి లాంటి వాడు అక్కడ ఉన్నంతకాలం తాము ఎలాగైనా అక్కడ రాజకీయం పూర్తి స్థాయిలో చేయలేమని ఒక ఆందోళన కూడా టీడీపీలో ఉంది అందుకే ఈ రోజున పర్టికులర్లీ పెద్దిరెడ్డి స్థానం కాకుండా పక్కన ఉన్న కొన్ని కాన్స్టిటన్సీ చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా టార్గెట్ చేశారనే చర్చ జరుగుతోంది పెద్దిరెడ్డి అనే ఒక వ్యక్తిని ఓడించడం ద్వారా ఆయన ఒక్కరిని డిమోరలైజ్ చేయడం ద్వారా చిత్తూరు జిల్లాలో తమ పార్టీ మీద గ్రిప్ పెంచుకోవచ్చు అని కూడా చంద్రబాబు నాయుడు లెక్కలు కడుతూ వస్తున్నారు ఈ క్రమంలోనే ఈ రోజున పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి మీద అభ్యర్థిగా చల్ల బాబుని అనౌన్స్ చేస్తున్నప్పటికీ అంతకన్నా స్ట్రాంగ్ గా ఉన్న ఇంకొక అభ్యర్థి కోసం కూడా ఎవరైనా దొరుకుతారా అనే అంచనాల్లో ఇద్దరు ముగ్గురు పేర్లను అయితే చంద్రబాబు నాయుడు పరిశీలిస్తూ ఉన్నారు ఇక వేరే స్తంభలపల్లికి వచ్చినట్లయితే స్తంభలపల్లిలో పెద్దిరెడ్డి బ్రదర్ ద్వారకానాథరెడ్డి రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు టీడీపీ తరపున శంకరనాయక్ లాంటి వాళ్ళు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఆయన పక్కన పెట్టి ఈ రోజున మాజీ ఎమ్మెల్యేగా అక్కడ పనిచేసిన తంబళ్ళపల్లి నుంచి పనిచేసిన ప్రవీణ్ రెడ్డి వైపు చంద్రబాబు నాయుడు చూస్తూ ఉన్నారు ఇప్పటికీ ఆయనతో పార్టీ కూడా టచ్లోకి వచ్చింది తన ఆర్థికపరమైన ఇష్యూస్ కనుక చూసుకున్నట్లయితే పోటీ చేయడానికి తాను సిద్ధం అంటూ కూడా ప్రవీణ్ రెడ్డి ఈరోజు ఒక ఇండికేషన్ ఇస్తున్నారు ప్రవీణ్ రెడ్డి బరిలో నిలబడినట్లయితే ద్వారకానాథ్ రెడ్డి గెలుపు మాత్రం ఒక డైలమాన్లో పడ్డట్లే అనే ఒక అంచనాలు కూడా ఉన్నాయి సో అలా తంబళ్ళపల్లి మీద చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు ఇక వేరే పుంగనూరు మీద వేరే అభ్యర్థి కోసం చల్లా బాబు ఆ స్థాయిలోనే పోటీ ఇస్తున్నప్పటికీ అంతకన్నా ఇంకా సాలిడ్ అభ్యర్థి కోసం అయితే టీడీపీ సీరియస్గా అయితే ఈ రోజు ఫోకస్ పెట్టింది ఇక ఆ తర్వాత పలమనేరు విషయానికి వచ్చినట్లయితే ఈరోజు పలము నేర్ నుంచి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఉన్నారు సో గత ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది ఈసారి ఎలాగైనా సరే ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో అమర్నాథ్ రెడ్డి పనిచేస్తూ ఉన్నారు యాక్చువల్గా మనం చూసినట్లయితే ప్రవీణ్ రెడ్డిని పార్టీలోకి తీసుకురావడం వెనుక కూడా ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి కృషి ఉందనుకోవాలి గతంలో వాళ్ళిద్దరు కలిసే వైఎస్ఆర్సీపీలోకి వెళ్లారు అమర్నాథ్ రెడ్డి మళ్ళీ కంబ్యాక్ అయినా బట్ ప్రవీణ్ రెడ్డి మాత్రం టీడీపీలోకి రాలేదు సో ఆ స్థాయిలో పలము నేర్ మీద కూడా తన ఎఫెక్ట్ చూపించగలను ఎలాగైనా గెలుపు జెండా ఎగరేయగలను అంటూ అమర్నాథ్ రెడ్డి సవాల్ విసురుతున్నారు ఉన్నారు ఆ స్థాయిలో ఆయన అక్కడ చేసుకుంటూ కూడా వస్తున్నారు ఒక సెల్ఫ్ ఇమేజ్ అయితే ఉంది ఆ సీట్ ఎలాగైనా సరే టీడీపీ ఖాతాలో పడుతుందని సర్వేలు కూడా వస్తున్నాయి ఇక దీని తర్వాత అత్యంత కీలకంగా నాలుగో సీటు మీద చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు ఆ సీటు మరి ఏదో కాదు పీలేరు సో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత సమైక్యంద్ర పార్టీ పేరుతోని ఆయన ఆయన తమ్ముని రెండు వేల పద్నాలుగులో పీలేరు నుంచి నిలబెట్టినారు బట్ కిషోర్ కుమార్ రెడ్డి ఆ రోజున ఓడిపోవడం జరిగింది అలాంటి కిషోర్ కుమార్ రెడ్డి రెండు వేల పద్నాలుగు పరిణామాల్లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ జెండా కప్పుకున్నారు బట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కిషోర్ కుమార్ రెడ్డి వైపే చంద్రబాబు నాయుడు మొగ్గారు ఆయనకి టికెట్ ఇచ్చున్నారు బట్ వైసీపీ నుంచి పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డి చేతిలోని కిషోర్ కుమార్ రెడ్డి ఓడిపోవడం జరిగింది కానీ గత ఏళ్ళ కాలంలో కిషోర్ కుమార్ రెడ్డి స్థాయిలో తనదైన ఒక సెల్ఫీ ఇమేజ్తో అక్కడ పార్టీని పూర్తి స్థాయిలో వార్తల్లో వార్తలోకి తీసుకొచ్చారు ఈరోజు చిత్తూరు జిల్లా మొత్తం మీద ఫస్ట్ టీడీపీ గెలుచుకునే సీట్ ఏదంటే అది కిషోర్ కుమార్ రెడ్డి సీట్ కానీ అందరూ కూడా చెప్తూ ఉన్నారు ఆ స్థాయిలో ఒక స్థానిక జనంతో మమేకం అవుతూ ఒక సోలో ఇమేజ్ కిషోర్ క్రియేట్ చేసుకోగలిగారు సో అందుకే ఈ రోజున అటు పీలేరు సీటు కూడా తమ కైవసం అవుతుందని కూడా చంద్రబాబు నాయుడు లెక్కలు గడుతున్నారు ఇటు పొంగనూరు మీద కూడా అదే స్థాయిలో ఫోకస్ పెట్టారు ఇక తంబలపల్లి పలమనేరు లాంటివి కూడా తమ ఖాతాలో పడతాయని కూడా అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఓవరాల్గా ఉన్న పద్నాలుగు కుప్పం ఎలాగో చంద్రబాబు నాయుడే గెలిచే ఉన్నాయి సో ఈ రోజున్న పరిస్థితిలో పరిస్థితుల్లో పద్నాలుగు స్థానాల్లో కనీసం ఎనిమిది స్థానాలను తమ కైవసం చేసుకున్నట్లయితే జిల్లా పెద్దిరెడ్డి హవాకు చెక్ పెట్టొచ్చు అని కూడా చంద్రబాబు నాయుడు లెక్కలు ఉన్నారు ఈ క్రమంలోనే చాలా సాలిడ్ గా కొన్ని పికప్ చేసుకుని మరి ఆయన టార్గెట్ చేస్తున్నారు సీ మరి ఈ పరిణామాలు నిజంగానే చిత్తూరులో తిరిగి టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తాయా టార్గెట్ పెద్దిరెడ్డి అన్న చంద్రబాబు ఈక్వేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా మనం చూడాల్సింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు